పార్లమెంట్ సభ్యులు మోపిదేవి వెంకటరమణపై రేపల్లె నియోజకవర్గ శాసన సభ్యులు అనగాని సత్యప్రసాద్ చేసిన ఆరోపణలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని వైసీపీ నేతలు విమర్శించారు. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నర్ల సుబ్బయ్య, ప్రసాదం వాసుదేవ్ మదన్ మాట్లాడుతూ స్థానికంగా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 2 సంవత్సరాలుగా ప్రజలను పట్టించుకోకపోగా ఇప్పుడు చౌకబారు విమర్శలు చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. చుట్టం చూపుగా వచ్చి వెళ్లడం తప్ప నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు స్థానికంగా ఎమ్మెల్యే చేయలేదని వారు అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలి తప్ప వైసీపీ నాయకులపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. గౌరవ శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన గురించి నియంత పరిపాలనని అవినీతి పరిపాలనని ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు పరచట్లేదని చెప్పడం జరిగింది. చాలా బాధాకరమండి. రాష్ట్రంలో మరి భారతదేశంలోనూ కూడాను ఏ రాష్ట్రంలో కూడా జరగనంతగా మా నాయకుడు మీ నాయకుడిలాగా 600 హామీలను ఇవ్వల నవరత్నాలను ప్రవేశపెట్టడం జరిగింది. నవరత్నాలు ఇస్తారని చెప్పడం జరిగింది. ఆ నవరత్నాలను కూడాను ఇప్పటికీ 2 సంవత్సరాలు ఒక నెల అయింది ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం లోపే దగ్గర దగ్గరగా 99% నవరత్నాలు పూర్తి స్థాయిలో అమలు జరగడం జరుగుతుందన్నమాట. మీకు మీ నాయకుడు గత ప్రభుత్వంలో సుమారు మోసపూరితమైన హామీలు 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లకుండాను ఉండటం జరిగింది. దాని వల్లనే మీరు 2019 ఎన్నికల్లో మరి 175 స్థానాల కన్నా 23 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందన్నమాట. ఎవరు అమలు పరుస్తున్న హామీలు మీరా మేమా? అట్లాగే మన మత్స్యకారులకు సంబంధించి ఏదైనా న్యాయం చేశారంటే ఒక మోపిదేవి ద్వారానే రాజశేఖర రెడ్డి గారి టైంలోనే గత 2004 ఎలక్షన్స్ ముందు టీడీపీ ప్రభుత్వంలో అప్పుడు రూపంగానే ఉండేది ఆయన సబ్సిడీ. అలాంటి దాన్ని ఒక్కసారిగా మా నాయకుడు మోపిదేవి ద్వారానే 6 రూపాయలు సబ్సిడీ చేయడం జరిగిందన్నమాట. దగ్గరగా అది 10 సంవత్సరాలు పాటు ఇవ్వడం జరిగింది. తర్వాత మన టీడీపీ ప్రభుత్వం వచ్చింది. టీడీపీ ప్రభుత్వం ఏమైనా 1 రూపాయి పెంచడం ఏమైనా జరిగిందా? అదే 6 రూపాయల సబ్సిడీని పూర్తిగా మరి మత్స్యకారులకు ఇవ్వకుండా ఆపేయడం జరిగిందన్నమాట. దాని తర్వాత మన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 రూపాయలను 9 రూపాయలు చేయడమే కాకుండా ఆ 6 రూపాయల సబ్సిడీని విడతల వారిగా కాకుండా ఎప్పుడు ఇచ్చే విధంగా కాకుండా ఏటీఎం కార్డు లాంటిది ఒకటి ఇచ్చి స్పాట్ లోనే ఆ 9 రూపాయలు ఆయిల్ బంకాలకి వెళ్లే విధంగా తక్కువ బ్యాలెన్స్ పెట్టే విధంగా చేయడం జరిగిందన్నమాట. ఇప్పుడు మీరా మేము అభివృద్ధి చేసేది మా నాయకుడు నిజంగా మచ్చలేని మనిషి అనమాట, చందమామ లాంటి వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి నిందలు వేయడం అనేది మంచి పద్ధతి కాదు. మొన్న మరి బ్యాన్ పేర్లు ఇచ్చేటటువంటి 10,000 రూపాయల అమౌంట్ ని మీ ప్రభుత్వంలో 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాన్ని మరి రాజశేఖర రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 10,000 రూపాయలు చేయడం జరిగింది అనమాట. ఆ 10,000 రూపాయలు స్థానిక శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను 2 మాట్లాడదలుచుకున్నా. మీరు ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత ఈ నియోజకవర్గానికి మీరు చేసింది ఏంటి? ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు, మీరేం చేశారు? మీరు చేస్తున్నదల్ల మా నాయకుడు ఎంపీ అయినటువంటి మోపిదేవి వెంకటరామారావు గారిని దూషించడం, మీకు తోచిన విధంగా మాట్లాడటం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. లాక్డౌన్ లో ప్రాణాలు త్యాగం చేసి ప్రజల వద్దకు వెళ్లి వారి యొక్క అవసరాలు గుర్తించి ఏ విధమైనటువంటి ప్రికాషన్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో మోపిదేవి గారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఊరికి వెళ్లి ఆయన తోచిన విధంగా సహాయం చేయటం, అదేవిధంగా మోపిదేవి సైన్యంతో వారి యొక్క కార్యకర్తలు ఆఖరికి కోవిడ్ వల్ల చనిపోయినటువంటి శవాలను తీసుకెళ్లే దుస్థితిలో లేనప్పుడు వారి యొక్క కుటుంబాలు కూడా దగ్గరికి స్టేజీలో మోపిదేవి సైన్యం అని చెప్పేసి ఒక కొంతమంది మా యువకులు అందరూ కలిసి వారి యొక్క దహన సంస్కారాలు కూడా చేసి వారి యొక్క మోపిదేవి యొక్క స్వభావాన్ని వారి రూపంలో చూపించడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా ఈ సందర్భంగా, 4 మాస్కులు 4 కేజీలు బియ్యము ఇస్తే కోవిడ్ వల్ల బాధితులు ఎంతో మంది ఎన్నో హాస్పిటల్లో ఇబ్బంది పడి ఈ రోజున కొందరు దక్కడం, కొందరు మంచిగా ఇంటికి రావడం జరిగింది. అది ఒక మోపిదేవి ఒక చలవలే. ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామంలో మోపిదేవి బ్రాండ్ ఉంది. ఇంకొకటి, మేమేదో ఆక్సిజన్ ప్లాంట్ నేను ఒకటి ఏర్పాటు చేశాం, దానికి సహాయ సహకారాలు అందించట్లేదు ఎంపీ గారు అన్నారు. ఆయన ఉద్దేశం ఎప్పుడు కూడా ఒకరికి సహాయపడే ఉద్దేశమే కానీ ఒకరి యొక్క అవసరాన్ని
తన అవసరాన్ని మార్చుకునే ఉద్దేశం తనకి ఎప్పుడూ ఉండదు. ఈ రోజున మీరు ఒకటి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఒక ఆక్సిజన్ ప్లాంట్ తీసుకొస్తే మా నాయకుడు రెండు ప్లాంట్లు తీసుకొచ్చాడు. ఒకటి నిజాంపట్నం, ఒకటి రేపల్లి. రెండు ప్లాంట్లు కూడా అతి త్వరలోనే ప్రారంభం సిద్ధంగా ఉన్నాయి. అది చేస్తారు కూడా సిద్ధంగా ఉన్నారు. అది మా నాయకుడి యొక్క నైజం. ఇంకో విషయం నేను చెప్తున్నాను, నిజాంపట్నం మండలం అభివృద్ధికి నిజాంపట్నం మండలం యొక్క ప్రజల యొక్క సంక్షేమం కోసం పాటుపడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మోగుడి వెంకటరావు గారి కుటుంబం. ఏదో నియోజకవర్గానికి చుట్టం సూపుగా వచ్చి ఆరు నెలలకు మూడు నెలలకు అధికారానికి పత్రాలు వచ్చేట వచ్చి వెళ్తా వచ్చి ఏదో పొట్టగాల్చి మొగాన్ని ఇస్తే ఆరోగ్యం సరిపోయింది అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఎక్కడ లేని సంస్కృతిని, పాశ్చాత్య సంస్కృతిని, ఇతర దేశాల్లో జరిగేటువంటి కార్యక్రమాలని, అలాంటి చేష్టల్ని ఈ నియోజకవర్గం పరిచయం చేసిన వ్యక్తి అతను. కొత్తగా అతను వాటి గురించి మాట్లాడటం అనేది దెయ్యాలు వేదాలు వెలిగినట్టుకుంది. ఈ నియోజకవర్గానికి పరిచయం చేసింది ఆయన, కల్చర్ వెస్ట్రన్ కల్చర్ని అలవాటు చేసింది అతను. అతను చేసి ఇప్పుడు మా నాయకుడి మీద, మా నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదాటం అనేది ఆశాస్పదంగా ఉంది. ఆల్రెడీ నిజాంపట్నం మండలంలో ఆరిస్పేట గ్రామంలో ఒక స్కూల్ పిల్లలు లేక ఒక స్కూల్ క్లోజ్ చేయడం జరిగింది. ఆ స్కూల్లో టీడీపీ వాళ్లే అక్కడ ఆల్రెడీ తేరాకు కాయడం జరిగింది. ఆ సమాచారం వచ్చింది, రాగానే మేము లోకల్ నగరం సీఏ గారికి పంపించాము. సీఏ గారు వెళ్ళి అరెస్ట్ చేశారు. ఆల్రెడీ నర్సరాపేట రిమాండ్ కూడా పెట్టారు అతన్ని. సబ్జెక్ట్ తెలియకుండా గబాలిన నాయకుల మీదను పార్టీ మీద నిద్రయడం అనేది అది కరెక్ట్ కాదు. ఒకసారి మనం పత్రికా వెళ్ళి బాధ్యత ఎమ్మెల్యే పదవిలో ఉండి ఒక కామెంట్ చేసేటప్పుడు అది అవునా కాదా అనేది నువ్వు క్లారిఫై చేసుకోకుండా పత్రికా ముఖంగా వచ్చేసి మాట మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. అలాంటి వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఇక్కడ భయపడరు. ఈ రేపల నియోజకవర్గానికి సంబంధించి బ్యాన్ పీరియడ్ లో ఎప్పుడైతే సముద్రంలో వేట ఆపుతారో ఆ పార్టీ పార్టీకి సంబంధించి బ్యాన్ పీరియడ్ లో గవర్నమెంట్ కాంకర్ చేసి ఇచ్చింది. దానికి సంబంధించి అవకతవకలు జరిగినాయి అని చెప్పి మా దృష్టి కూడా వచ్చింది, మా మంత్రి గారి దృష్టికి, మా ఎంపీ గారి దృష్టి కూడా వచ్చింది. దాని మీద కమిటీని వేశారు, అలాగే డీడీని జేడీని వాళ్ళందరూ కూడా పిలిపించారు, ఎంక్వైరీ చేశారు. తన రెండు మూడు రోజుల్లో దానికి సంబంధించి ఎవరైతే పార్టిసిపేట్ చేశారు, ఎవరైతే మాల్ ప్రాక్టీస్ పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్లుగా యాక్షన్ అనేది ఓవర్ నైట్ జరగదు. ఒక కమిటీ వేస్తారు, రిపోర్ట్ తీసుకుంటారు, తర్వాత యాక్షన్ జరుగుతుంది. ఏమీ లేకుండా ఏదో తినేసారు, ఏది చేశారు.